ఈ చట్టం తీసుకురావడం వల్ల మహిళలకు చాలా ఉపయోగం మరి ముఖ్యంగా ఈ టీనేజ్ వాళ్ళకి చాలా ఉపయోగకరం ఈ చట్టం తీసుకురావడం వల్ల కొద్ది భయం ఉంటది ఈ యొక్క మృగాళ్ళకి ఈ చట్టం చాలా మంచిదే అమలు జరగడంలో కొద్ది సందేహాలు ఉన్నాయి కానీ ఈ యొక్క ఈ చట్టం న్యాయబద్ధంగా క్రమంగా రాజ్యాంగానికి లోబడి ఉంటే మంచిదే ఈ ఎన్కౌంటర్ సై కానీ నేను మాత్రం నేను దాన్ని ప్రోత్సహించను పురుషేషన్ కూడా నేను వ్యతిరేకిస్తాను ఈ యొక్క జైళ్ళు ఎందుకున్నాయంటే రిఫార్మర్ సెంటర్ సై రిఫార్మర్ సెంటర్స్ రిఫార్మ్ చేయాలి సెంటర్ జైలు ఎందుకు పెట్టారు ఈ ఇలాంటి ఆగత్యాలు చేసిన వాళ్ళకి మెంటల్గా తయారు చేసి ఒక రిఫార్మ్గా తయారు చేసి మంచి భారతదేశానికి మంచి పౌరుని అందించాలన్న ఉద్దేశంతో ఈ సెంటర్ జైలు వచ్చింది లేకపోతే సెంటర్ జైలు కూడా అవసరం లేదు ఎప్పుడప్పుడు ఎన్కౌంటర్ చేసి పెడతానికి సెంటర్ జైలు ఎందుకు న్యాయం జరగటం అంటే ఈ ప్రభుత్వం యొక్క ముందడుగు అనుకోవాలి ఇది ఈ ప్రభుత్వం ఈ యొక్క స్త్రీల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మంచి కార్యక్రమే మంచి చట్టాన్ని తీసుకురావడం చాలా అభినందనీయం ఈ యొక్క జగన్ గారిని మనం అభినందించాలి అది 100% ఉపయోగపడుతుందండి వై బికాజ్ ఆల్రెడీ ఇదే విషయాన్ని ఇంతకుముందు మన నిర్భయ కేసులో కూడా చెప్పడం జరిగింది బట్ జడ్జి గారు ఆయన యాక్చువల్గా దాని మీద ముగ్గురు సభ్యులు ధర్మాసనం కూడా వేశారు యాక్చువల్గా దాని మీద ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుంది జిల్లా బేస్గా పోక్సో చట్టం కూడా వచ్చింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం 2014 గవర్నమెంట్లో కూడా పోక్సో చట్టం చేశారు దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇది మన స్టేట్కి అయితే మంచిదే ఎందుకంటే మహిళలకి రక్షణ చాలా వరకు తగ్గింది దీన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్క వ్యక్తికి మనకి తప్పు చేసిన తర్వాత శిక్ష పడుతుందో పడదో కూడా తెలియక చాలా రోజులు అది పోస్ట్ పోన్ అవుతూ జరుగుతుంది కాబట్టి 21 రోజులు శిక్ష ప్రతి వ్యక్తి అతని యొక్క ఆలోచన ధోరణి మారుతుంది ఎందుకంటే 3 వీక్స్లో అతను ఖచ్చితంగా పనిష్ అవుతాడని చెప్పి సీఎం గారు డైరెక్ట్ చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని కేబినెట్ కూడా చెప్పడం జరిగింది ఈ విషయాన్నే మన మినిస్టర్ గారు వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది ఇదే విషయాన్ని అంతకుముందు కూడా పాత గవర్నమెంటు సపోర్ట్ చేసినా కూడా దాన్ని సరిగ్గా ప్రొవిజన్ తీసుకురాలేదు ఈ గవర్నమెంటు డిసిషన్ తీసుకొని ఈ కేసును ముందు తీసుకెళ్లినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రతి ముఖ్యమంత్రి గారికి అందరికీ అలాగే క్యాబినెట్ గారికి క్యాబినెట్ మినిస్ట్రీస్కి అలాగే బిల్ పాస్ చేసినందుకు స్పీకర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ జరుపుకుంటున్నాను అత్యాచారాలనే తగ్గాలి అంటే చట్టంతో పాటు తక్షణంగా ఇది దీనికంటే కూడా బహిరంగ శిక్షలు ఉంటే మన దేశంలో లేని కాకపోతే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి వాళ్ళు రోడ్లు ఎక్కడం క్యాండిల్ ర్యాలీ చేయడం ఫ్లాగ్ ఆర్డర్ పట్టుకోవడం అన్నీ చేస్తారు అది అయ్యాక ఇలా ఎన్కౌంటర్ జరిగాక ఎన్కౌంటర్లో పోలీసులు 21 కేసుల్లో ఇరుక్కున్నారు వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు లేరు మనకేమో తక్షణ న్యాయం కావాలి కాకపోతే అలా చట్టాలు కూడా ఆ దిశగా చట్టం చేస్తే ఇప్పుడు చేసిన చట్టం మంచిదే త్వరగా నిందితులకి శిక్ష పడి బాధితులకు న్యాయం జరగడం అనేది మంచిదే కానీ దీనికంటే కూడా ప్రతి వాళ్ళు కఠినమైన శిక్షలు ఉండాలంటారు కానీ ఆ కఠినమైన శిక్షలు ఏంటనేసరికి ఎవరో చెప్పేవాళ్ళు లేరు మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్